ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒకే ఒక్క రోజు, అది కూడా ఈ ఒక్క రోజే 22వ తేదీ చాలా కీలకం. సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది, గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది, ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందా లేదంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తారా, వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజు, సమాధానం దొరికే రోజు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే 23వ తేదీ నుంచి షెడ్యూల్ అమల్లోకి వచ్చేస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. తాజాగా చిన్న తిరుపతి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు కూడా చేసి వచ్చేసారు. ఎందుకంటే ఆయన టైంలో, ఆయన పదవిలో ఉన్న కాలంలో ఆయన నిర్వహించబోతున్న మొదటి ఎన్నిక, అలాగే ఆయన పదవీకాలం ముగిస్తే ఇంకా మార్చితో ఇదే చివరి ఎన్నిక అవుతుంది కాబట్టి ఆయన ఏర్పాట్లలో ఆయన ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇటు పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ నేపథ్యంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం తన ఏర్పాట్లు తాను చేస్తోంది. సుప్రీంకోర్టుకు వెళ్ళడం, గవర్నర్ కలవడం ఇవన్నీ చెప్తాయి. అయితే ఈ ఒక్క రోజులో సీన్ ఎటువంటి చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఈ మారబోయే సీను పూర్తిగా ఎస్ఈసీకి కలిసి వస్తుందా లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వస్తుందా, ఇది మాత్రం ఒక పెద్ద అయోమయం. దీనికి ఇప్పుడే ఎవరో సమాధానం చెప్పలేరు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం మీదే మొత్తం అంత ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు కనుక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ని తోసిపుచ్చింది అంటే ఇంకా అనుకున్నట్టుగానే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. అదే అలాగే వ్యాక్సినేషన్ సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ ఎస్ఈసీ ముందుగానే చెప్పి ఉన్న నేపథ్యంలో ఎస్ఈసీ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తయ్యే వరకు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఒక్కరోజు తర్వాత 23వ తేదీ నుంచి నామినేషన్లు ఆల్రెడీ స్వీకరించేస్తారు, అంటే రేపటి నుంచే స్వీకరిస్తారు. 25వ తేదీన నామినేషన్స్ అన్ని ఫైనల్ చేస్తారు. ఎన్నికలు మొత్తం ముందు చెప్పినట్టుగానే 4 విడతలుగా ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 5 ఫిబ్రవరి, అలాగే 9, అలాగే 13, అలాగే 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు జరిగిన రోజునే ఫలితాలు కూడా వెల్లడించేస్తారు మొత్తం. అంటే ఇంకా రేపటి నుంచి 23 నుంచి నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైపోద్ది. ఆల్రెడీ ఎన్నికల కోడ్ కూడా రాష్ట్రంలో అమల్లో ఉన్నట్టే. కాకపోతే ఇప్పుడు ఇవి జరిగేవి పంచాయతీ ఎన్నికలు కాబట్టి పార్టీ సింబల్స్తో సంబంధం లేదు కాబట్టి, ఇది వేరే వేరే సింబల్స్ కాబట్టి ఎన్నికలు అయితే ప్రశాంతంగా నిర్వహించేయచ్చు అనేది. మరి ఒక్కరోజులో ఏం జరగబోతుంది, సీన్ అటు వెళ్ళబోతుందా ఇటు వెళ్ళబోతుందా, సీన్ మారబోతుంది అనేది మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.